ఎస్ తెలుగు టీవీ ప్రేక్షకులకు నమస్కారం. రెండో దశ ఉద్ధృతి పూర్తిగా తగ్గలేదు. 9 జిల్లాల్లోని కొన్ని గ్రామాల్లో ఎక్కువగా కోవిడ్ కేసులు. వాక్సిన్ వేసుకున్న వారికే హోటళ్లు మాల్స్ లోకి అనుమతి. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ సంచాలకుడు శ్రీనివాసరావు. దేశవ్యాప్తంగా 46 జిల్లాల్లో కఠిన ఆంక్షలు. కరోనా పాజిటివిటీ రేట్ 10% దాటడమే కారణం. పోలీస్ వ్యవస్థపై వ్యతిరేకతను పోగొట్టాలి. ఆ బాధ్యత యువ అధికారులది. ప్రొబేషనరీ ఐపీఎస్లకు ప్రధాని మోదీ హితవు. దేశంలో న్యాయబద్ధమైన వ్యవస్థను ఆటంకపరిచే వారిని అరికట్టడానికి పోలీసులు ప్రాణాలు పణంగా పెడుతున్నారు. ఎన్నో రోజులు ఇళ్లకు కూడా వెళ్ళలేని పరిస్థితి ఉంటుంది. పండుగ పూట కూడా కుటుంబ సభ్యులకు దూరంగా ఉండాల్సి వస్తుంది. కరోనా సమయంలోనూ గొప్ప పాత్ర పోషించారు. ఎన్ని త్యాగాలు చేసినా పోలీసుల గురించిన ప్రస్తావన వస్తే మాత్రం ప్రజల మనోభావం మారిపోతుంది. పోలీసులంటే నకారాత్మక దృక్పథం పెరిగింది. అది మీకు పెద్ద సవాలు. వ్యవస్థ మిమ్మల్ని మారుస్తుందా, మీరు వ్యవస్థను మారుస్తారా అన్నది మీ ఇచ్ఛాశక్తి మనోబలంపై ఆధారపడి ఉంటుంది. ప్రధాని నరేంద్ర మోదీ. పురుషత్వంపై విషపంజ. మగవారిలో తగ్గుతున్న సంతానోత్పత్తి సామర్థ్యం, దెబ్బతింటున్న వీర్య కణాల ఆరోగ్యం, విషతుల్య రసాయనాలే ప్రధాన కారణం. నట్టంటి పసిపాపాయి కేరింత, పెళ్ళైన ప్రతి ఇంట జంట కోరుకునే ముచ్చట. అయితే ఆధునికతతో వచ్చిపడ్డ కొత్త విపరిమాణాల ఈ మురిపానికి గండి కొడుతున్నాయి. అనేక జంటలను సంతాన యోగ్యతకు దూరం చేస్తున్నాయి. విషతుల్య రసాయనాలు, వాతావరణ కాలుష్యం పురుషుల్లో పునరుత్పత్తి సామర్థ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. ఫలితంగా వంధత్వ సమస్య నానాటికి పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. హక్కు తిలకం. తెలంగాణపై భాజపా ప్రత్యేక దృష్టి. బెంగాల్లా చేజారొద్దు. పదాధికారుల భేటీలో ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్. దళిత బంధును ఎవరూ ఆపడం లేదు. అన్ని నియోజకవర్గాల్లో అమలు చేయాలి. పిసిసి అధ్యక్షుడు రేవంత్. చెదిరిన బంగారు కళ. టోక్యో ఒలింపిక్స్లో భారత్కు మరో షాక్. రియోలో రజతం నెగ్గి ఈసారి స్వర్ణమే లక్ష్యంగా బరిలోకి దిగి ఆ దిశగా సాగిన స్టార్ షట్లర్ పివి సింధుకు చైనీస్ తైపీ అమ్మాయి తైజు అడ్డుకట్ట వేసింది. శనివారం మహిళల సింగిల్స్లో సెమీఫైనల్స్లో సింధు వరుస గేముల్లో తైజు చేతిలో పరాజయం పాలై పసిడిపోరుకు దూరమైంది. ఇక సింధు ఆశలన్నీ కాంస్యం మీదే. ఆ పథకం కోసం ఆమె ఆదివారం బింగ్చి యావో చైనాతో తలపడనుంది. అయితే భారత్కు ఆశలే లేని మహిళల డిస్కస్ త్రోలో కమల్ ప్రీత్ అనూహ్యంగా ఫైనల్కు అర్హత సాధించి పథకం రేసులో నిలబడటం సానుకూల అంశం. మహిళల హాకీ జట్టు క్వార్టర్స్ బెత్ ఖరారు చేసుకోవటం మరో అనుకూల ఫలితం. బాక్సింగ్లో అమిత్ పంగాల్ తొలి రౌండ్లో నిష్క్రమించడం తీవ్ర నిరాశ కలిగించింది. అరచేతిలో అశ్లీలం. నేరాలకు అదే బాట. ఎదిగే పిల్లలకు లైంగిక విజ్ఞానం గురించి తల్లిదండ్రులే చెప్పాలంటున్న నిపుణులు. ఏకంగా మూడంతుల డేటా. దేశంలో నీలి చిత్రాలు చూసేవారు వయసుల వారీగా. 65 ఏళ్ళు పైబడిన వారు 2%. ఈ వార్తలు ఇంతటితో ముగించబడ్డాయి. నమస్కారం.